మనిషిని నమ్మొచ్చా దేవుణ్ణి నమ్మొచ్చా? మనిషిని నమ్మొచ్చా వాక్యాన్ని నమ్మొచ్చా అంటే ఒక మంచి మాట మనకు బైబిల్లో కనబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు రాసిన తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. వాక్యం అనగానే వాక్యం అన్న దగ్గర యేసు ప్రభువును పెట్టండి, దేవుని వాక్యం అన్న దగ్గర దేవుణ్ణి పెట్టండి. వాక్యం ఎలాంటిది అంటే వాక్యాన్ని నమ్మొచ్చట, వాక్యము నమ్మదగినది, వాక్యాన్ని నమ్మొచ్చు, వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. వాక్యం ఎంత గొప్పది. ఇప్పుడు మనిషిని నమ్మొచ్చా వాక్యాన్ని నమ్మొచ్చా అంటే మనిషిని నమ్మొచ్చో నమ్మకూడదో డౌట్ అన్నమాట. ఖచ్చితంగా నమ్మొచ్చని చెప్పలేము. 100% మనుషుల్ని నమ్మొచ్చా నమ్మకూడదంటే ఎలాంటి మనిషినైనా డౌట్ వచ్చే విధంగానే కనబడతారు మనకు. కానీ వాక్యాన్ని మనిషిని ఒక దగ్గర పెడితే వాక్యాన్ని నమ్మొచ్చా మనిషిని నమ్మొచ్చా అంటే వాక్యాన్నే నమ్మటం 100% మంచిది. పేతృపత్రిక 4:19 వారు కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుడు అనగానే ఎవరట? యెహోవా గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందంటే నమ్మకమైన వాడు. దేవుణ్ణి నమ్మొచ్చా? నమ్మొచ్చు. వాక్యాన్ని నమ్మొచ్చా? వాక్యాన్ని దేవుణ్ణి నమ్మొచ్చు. మనిషిని మాత్రం నమ్మి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మనుషులు నమ్మి మోసపోయిన ఉన్నారు, మనుషులు నమ్మి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, మనుషులు నమ్మి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు, మనుషులు నమ్మి వాళ్ళ బ్రతుకులు వారి కుటుంబాలు చిందరమందరం అయిపోయి. కానీ వాక్యాన్ని నమ్మినవాడు, దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పటికీ పాడైపోయాడనే చరిత్రలో వినపడదు. వాక్యాన్ని నమ్మొచ్చా దేవుణ్ణి నమ్మొచ్చా? వాక్యాన్ని నమ్మొచ్చా మనిషిని నమ్మొచ్చు అంటే వాక్యాన్ని దేవుడిని మనిషిని ముగ్గురిని పెడితే ఇందులో ఎవరిని నమ్మొచ్చు అంటే మనిషిని నమ్మకూడదు. నమ్మొచ్చో నమ్మకూడదో మరి మీకు బాగా తెలుసు కాబట్టి ఆలోచించండి. మరి వాక్యాన్ని నమ్మొచ్చా? నమ్మొచ్చు. దేవుణ్ణి నమ్మొచ్చా? నమ్మొచ్చు. ముగింపు ప్రార్థన చేసుకుందాం.